కౌన్సిల్ వైస్ చైర్మన్ ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేయబడింది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే రక్తదానం ప్రాణదానంతో సమానం అటువంటి ఒక గొప్ప నిర్ణయం తీసుకొని దీపా బ్లడ్ బ్యాంక్ వారు మా పురుషోత్తం గారు వీరి టీము అందరూ కలిసి ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో అభినందన ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో రాబోయే రోజుల్లో జరగాలని కోరుకుంటున్నాను అయితే ఇవాటి రోజుల్లో ఈ రోజుల్లో ఈ కరోనా కష్టకాలంలో ఎవరు కూడా మనిషిని ముట్టుకోవడానికి దగ్గరగా వచ్చి మాట్లాడటానికి ఇష్టపడని రోజులు మాట్లాడితే కష్టపడే రోజులు కూడా అయితే ఇటువంటి సందర్భంలో ఎంతో మంది బ్లడ్ అందక చనిపోయిన కేసెస్ కూడా ఈ కరోనా టైంలో చాలా చూసాం ప్రసవ సమయంలో కానివ్వండి యాక్సిడెంటల్ కేసులు కానివ్వండి సార్ చెప్పినట్టు తలసేమియా కానీ ఎట్సెట్రా మరియు చనిపోవడం జరిగింది ఇంతమంది మనుషుల మధ్య మనుషులు చనిపోతా కూడా చూస్తూ ఏం చేయలేక ఉన్న రోజులు మనం ఇలా చూసాం ఏదో కొంత రిలీఫ్ వచ్చిందనుకోండి అయితే ఈ కార్యక్రమాలు ఇలాగ జరగడానికి కారణం మాత్రం మనిషిలో నిస్వార్థం ప్రతి మనిషి ప్రతి తత్వం స్వార్థంతో నిండిపోయిందండి ఆ స్వార్థం ఎంత తగ్గించుకుంటామో ఇతరులకు సహాయపడటం అనేది అంత పెరిగింది కాబట్టి అందరూ ఈ దిశగా ఆలోచించి ఇలాంటి రక్తదాన కార్యక్రమాలు లేదా ఇతరులకు సహాయపడటం అనేది ఆచరించి పనుల్లో చూపించవలసిందిగా అందరూ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి అలానే దీపా బ్లడ్ బ్యాంక్ వారు ఎంతో సహకారం అందించి విజయవంతం అవడానికి కృషి చేశారు అలానే పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ కృషి చేసిన వాలంటీర్స్కి మా టీంకి అందరికీ కృతజ్ఞతలండి మీరు ఎంతో మీరు చేసిన ఈ రక్తదానం ఎంతో మందికి ప్రాణదానం అండి మళ్ళీ చెప్తున్నాను ఒక రక్తం మూడు రకాలుగా కూడా ఉపయోగపడగలండి ముగ్గురు ప్రాణాలు కాపాడగలండి మూడు రకాలుగా అర్జెన్సీ అయినప్పుడు ఈ రక్తాన్ని ఎందుకు కోరుకుంటారో మీకు చాలా మందికి తెలుసు ఎందుకంటే అది ఆ మూడు రకాలుగా విడదీసి ముగ్గురికి సహాయం చేయొచ్చు ఈ కారణం చేత ఇది ఎంతో ప్రాముఖ్యమైంది కొంతమంది ఆహార దానం చేస్తారు వస్త్రదానం చేస్తారు ముందు బతుకుంటే కదా ప్రాణం ఉంటే ఈ దానాలన్నింటికి వాల్యూ ఉంది ముందు ఆ ప్రాణాన్ని ఇచ్చేది ఈ రక్తం సో ఇది కంటిన్యూ చేయాల్సిందిగా దీనికి మీ అందరి సహకారం మరలా మరలా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను నా పేరు మల్లికార్జున్ రెడ్డి నేను శ్రీ దీప బ్లడ్ బ్యాంక్ నుంచి వచ్చాను